నేను ఈ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎక్స్ లుకప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ లుకప్ అంటే ఏంటిది యాక్చువల్గా? ఇది మనకు యా ఫస్ట్ సింటాక్స్ చూపిస్తాను. ఎక్స్ లుకప్ మనకు Office 365లో మాత్రమే, Office 365 యూజర్స్కి మాత్రమే అవైలబిలిటీగా ఉంది. సో దీంట్లో 6 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇది మనకు వి లుకప్ హెచ్ లుకప్కి ఒక రెస్ట్ ఇన్ పీస్గా చెప్పుకోవచ్చు. సో దాని సింటాక్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే 6 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లుకప్ వాల్యూ, సెకండ్ ఆర్గ్యుమెంట్ లుకప్ అరే, థర్డ్ ఆర్గ్యుమెంట్ లుకప్ అరే రిటర్న్ అరే దట్ ఈస్ ద రిజల్ట్ అరే, ఇఫ్ నాట్ ఫౌండ్ అండ్ మ్యాచ్ మోడ్, సెర్చ్ మోడ్. సో దీంట్లో మనకు వి లుకప్లో లుకప్ వాల్యూ టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ అండ్ లుకప్ మ్యాచ్ టైప్, ఈ మనకు ఈ 4 ఆర్గ్యుమెంట్స్ మనకు అందులో కనబడతాయి. కాకుండా ఇక్కడ మనకు 2 ఆర్గ్యుమెంట్ ఎక్స్ట్రా వచ్చాయి. సో అదేంటంటే ఇఫ్ నాట్ ఫౌండ్ అంటే ఇఫ్ ఎర్రర్ని మనం దీంట్లోనే ఇంక్లూడ్ ఈ ఎక్స్ లుకప్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ సెర్చ్ మోడ్, సెర్చ్ మోడ్ అంటే మనకు ఏ విధంగా సెర్చ్ చేయాలి నీకు. సో ఫస్ట్ నుంచి లాస్టా, లాస్ట్ నుంచి ఫస్టా, సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మనము దీంట్లో మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే, సో సో నా దగ్గర ఈ డేటా ఉన్నది, నా దగ్గర వచ్చేసి ఈ డేటా ఉన్నది. సో దీంట్లో వచ్చేసి ఎంప్లాయీ ఐటీ డిపార్ట్మెంటు, ఎంప్లాయీ అండ్ రీజన్, బేసిక్ శాలరీస్ ఉన్నాయి. సో దీంతో నాకు ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చారు. ఈ ఎంప్లాయీ నేమ్స్ తోటి ఎంప్లాయీ ఐటీ డిపార్ట్మెంటు, రీజన్, బేసిక్ శాలరీ అనేది నాకు ఫైండ్ అవుట్ కావాలి, రైట్? సో అది ఏ విధంగా చేస్తానో చూడండి. ఎక్స్ లుక్అప్ అని టైప్ చేసేసి ఇక్కడ మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్స్ అనేవి కనబడతాయి. సో బేసికల్లీ మనం ఎక్సెల్లో ఆర్గ్యుమెంట్ వైజ్గా వెళితే ఎక్సెల్ ఫంక్షన్స్ అనేది చాలా ఈజీ. సో లుకప్ వాల్యూ, సో మనకి ఇక్కడ ఏం అడుగుతుంది, లుకప్ వాల్యూ అడుగుతుంది. లుకప్ వాల్యూ నాకు ఈ లుకప్ వాల్యూ, ఈ లుకప్ అరే అంటే ఈ మిల్లర్ గెర్రీ మిల్లర్ అనేది ఎక్కడ ఉన్నది అంటే ఈ డాటా టేబుల్లో ఈసీ కాలంలో ఉన్నాడు. సో ఇది లుకప్ అరే. ఇక్కడ చూసి నాకు రిజల్ట్ ఏం కావాలి, నాకు ఏ కాలం కావాలి, కాబట్టి రిటర్న్ అరేది, ఇది రిటర్న్ అరే అవుతుంది అంటే రిజల్ట్ అరే బస్. సో ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్లు చూస్తే మీరు ఒకవేళ ఫంక్షన్లో ఏదైనా ఫార్ములా ఫంక్షన్లో అది మనకు ఆప్షనల్గా చెప్పుకోవచ్చు, ఓకేనా? సో ఇఫ్ నాట్ అనేది మ్యాచ్ మోడ్ అనేది, సెర్చ్ మోడ్ అనేది మనకు ఆప్షనల్గా ఇచ్చాడు. సో మ్యాచ్ మోడ్ అనేది బై డిఫాల్ట్గా ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటుంది. ఇఫ్ నాట్ ఫోన్ అనేది మీరు పెట్టినా పెట్టకున్నా ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది బస్. సెర్చ్ మోడ్ అంటే అది లాస్ట్ ఫస్ట్ టు లాస్ట్కు మాత్రం, బై డిఫాల్ట్ ఫస్ట్ టు లాస్ట్ తీసుకుంటుంది, ఓకేనా? సో క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ ఇచ్చాను. సో మనకు బస్ నాకు ఎంప్లాయీ ఐడి తోటి నాకు ఇవన్నీ ఫైండ్ అవుట్ అయ్యాయి, రైట్? సో ఎంప్లాయీ ఐడి నాకు ఎంప్లాయీ నేమ్ తోటి ఎంప్లాయీ ఐడి ఫైండ్ అవుట్ చేశాను. సేమ్ వే మనం రీజన్ కావాలనుకుంటే రీజన్, తర్వాత డిపార్ట్మెంట్ కావాలంటే డిపార్ట్మెంట్, బేసిక్ శాలరీ కావాలంటే బేసిక్ శాలరీ, అది సేమ్ వే. అది కాకుండా నేను అది అది బేసిక్ థింగ్, అది కాకుండా నేను ఇది మన బేసిక్ అండర్స్టాండింగ్ నేను మాత్రమే చెప్పాను, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ లుకప్ తోటి నేను ఈ కాలమ్స్ అన్ని పిక్ చేసుకొని వచ్చేస్తాను, ఓకేనా? సో ఏ విధంగా పిక్ చేసుకొస్తాను, ఈ ఫస్ట్ ఇదైతే డిలీట్ చేస్తాను, ఈ బేసిక్ థింగ్ డిలీట్ చేస్తున్నాను, ఇదే బేసిక్ మనం అందులో ఇంక్లూడ్ చేస్తున్నమాట, ఓకేనా? నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మళ్ళా ఎక్స్ లుకప్ చేసేసి ఇది లుకప్ వాల్యూ, ఇది లుకప్ అరే, ఓకేనా? నాకేం ఇంతకుముందు మనం ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాం, ఏ కాలం ఒకటే. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం కాలం సెలెక్ట్ చేసుకుంటాను, ఏ కాలం నుంచి వెళ్ళి ఏ కాలం వరకు మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం, ఓకేనా? ఫ్రీజ్ చేసేసుకున్నాను, F4 ప్రెస్ చేసుకుని ఫ్రీజ్ చేసుకున్నాను, ఇది ఫ్రీజ్ చేసుకున్నాను. ఇది మనం అక్కడ బేస్డ్ ఆన్ మనం ఫార్ములా డ్రాగ్ చేసే విధంగా మనం ఫ్రీజ్ చేసేసుకున్నాం, ఓకేనా? ఎంటర్. సో మనకు వచ్చేసింది ఇలా, ఇది అరే కాబట్టి మనకు అరేలో వచ్చేసింది. సి ఇది మనకి ఇక్కడ ఈ అరేలో ఇక్కడ మనం ఫార్ములా అనేది డిలీట్ చేయలేము. ఇక్కడ చూడండి, ఫార్ములా డిలీట్ చేయలేము. ఒకవేళ ఇక్కడికి వెళ్తే మాత్రమే మనం ఫార్ములా అనేది డిలీట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫార్ములా ఇక్కడి నుంచి డిలీట్ చేసుకోవచ్చు, కాకుంటే మనకి ఈ ఫార్ములా ఇది అవసరం. సో నేను దీన్ని ఏం చేశాను అంటే కట్ చేసేసి ఎంటర్ కొట్టేసిన. సో నార్మల్గా మనం అది కాపీ చేసుకున్నాను, కట్ చేసేసిన దాని నుంచి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇవన్నీ రీజన్ వైజ్గా మనకు జంబ్లింగ్ జంబ్లింగ్గా వస్తున్నాయి కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి ఈ నేమ్ అనేది యాక్చువల్గా అక్కడ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ చూస్తున్నాను. ఇది ఈ ఎంప్లాయీ ఐడి,
ఈ కాలమ్స్లలో ఎక్కడ ఉన్నది, ఓకేనా? దీన్ని ఫ్రీ చేశాను ఇది కూడా, ఓకేనా? ఇంతకుముందు మనకు వచ్చిన అరే ఉంది చూసారా, అది అది అనమాట. ఆ అరే రిజల్ట్ అరేలో వేసేద్దాం మనం. ఇది రిజల్ట్ అరేలో వేసేసా, ఒకవేళ ఫైన్ మోడ్ కాకపోతే, ఒకవేళ మ్యాచ్ మోడ్, ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఎంటర్. చూడండి ఫ్రీజ్ చేయకపోతే ఏమొచ్చినాయి, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చాయి. సో మనం ఏంది, బి కాలం అనేది ఫ్రీజ్ చేద్దాం, బి కాలం అనేది ఫ్రీజ్ చేయొద్దు. వన్ అనేది ఫ్రీజ్ చేసుకుందాము కాలం, ఎందుకంటే కాలం మనకు మూవ్ అవుతూ ఉండాలి కాబట్టి. సో ఏ అనేది, ఏ కాలం అనేది ఫ్రీజ్ చేసుకుందాం, ఏ కాలం అనేది ఫ్రీజ్ చేసుకుందాం. బస్ కంట్రోల్ డి కొట్టేసి ఫిల్ డౌన్ చేసుకున్నాను, కంట్రోల్ ఆర్ కొడితే మనకు రైట్ సైడ్లో ఫిల్ అయిపోతాయి అన్నమాట, రైట్? సో ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయి. ఎంప్లాయిడ్ ఈ కాలంలో ఎంప్లాయిడ్ వచ్చినాయి, రీజన్ కాలం రీజన్ వచ్చింది, డిపార్ట్మెంట్ కాలం డిపార్ట్మెంట్, బేసిక్ సాలరీ బేసిక్ బేసిక్ సాలరీ వచ్చేసింది. ఇక్కడ ఒకవేళ మీరు దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్, నాకు ఇక్కడ బేసిక్ సాలరీ కావాలి యాక్చువల్గా. చూడండి ఈ కాలం నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి మన డేటా బేస్కి. దీనికి సాలరీ సాలరీ వచ్చేసింది. ఇక్కడ నాకు ఎంప్లాయ్ నేమ్ కావాలి, ఎంప్లాయ్, అక్కడ ఎంప్లాయ్ ఐడి ఏదో సంథింగ్ ఉన్నది కదా, ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ ఐడి వచ్చేసింది. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో మీరు మీ ఇష్టం, మీ కంఫర్ట్ వైజ్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ఎంప్లాయ్ ఐడి, ఇక్కడ బేసిక్ సాలరీ, బేసిక్ సాలరీ పెట్టేశాను, ఇవన్నీ పిక్ చేసుకుని వచ్చేసింది మనకు. ఒకవేళ కాలమ్స్ నాట్ 500 కాకపోతే, నేను ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాను మనకి ఎర్రర్ చూపిస్తాను అనమాట. ఈ ఎర్రర్ని పెట్టేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే, ఇక్కడ కాలం నాట్ ఫౌండ్ పెట్టేసుకోండి, ఓకేనా? కాలం నాట్ ఫౌండ్. సో ఇక్కడ మీరు ఏదైనా తప్పు చేస్తే మీకు కాలం నాట్ ఫౌండ్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాను, కాలం నాట్ ఫౌండ్ చూడండి. ఓకేనా, కాలం నాట్ ఫోన్, నేను ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాను కాబట్టి కాలం నాట్ ఫోన్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది బోనస్ కావాలి, ఓకేనా? ఎక్కడి నుంచి వెళ్ళి మనకు శాలరీస్ వచ్చినాయి, వాళ్ళు బోనస్ క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ ఇంకొక కొంచెం అడిషనల్గా నేను యాడ్ చేస్తున్నాను, ఈ శాలరీ వైజ్గా మనకి బోనస్ అనేది కావాలి. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా సింటాక్స్ చూసుకుంటే, ఇది చూడండి మ్యాచ్ టైప్ అనేది, మ్యాచ్ టైప్ ఇప్పుడు మనం డిఫాల్ట్గా ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటుంది, కానుకుంటే మనం ఇప్పుడు ఏం పెడతాం అంటే -1 పెట్టేసుకుంటాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ నెక్స్ట్ స్మాలర్ ఐటమ్, అంటే ఇప్పుడు వాటికి వీటికి ఇప్పుడు 14,258 రూపాయలు ఉందనుకోండి బేసిక్ శాలరీ, అతనికి ఏం రావాలి మనకు, ఈ ఈ మధ్యలో ఉంది, ఈ మధ్యలో ఉంది రైట్, ఈ రెండింటి 13,500 అండ్ 15,000 మధ్యలో ఉంది కాబట్టి మనకు ఎంత పర్సంటేజ్ రావాలి, 9% రావాలి, రైట్? సో ఎక్స్ లుకప్, ఇది లుకప్ వాల్యూ, లుకప్ అరే ఎక్కడ చూసుకోవాలి, ఇది లుకప్ అరే అండ్ లుకప్ రిజల్ట్, రిజల్ట్ అరే. బస్ ఎర్రర్ వచ్చింది మనకు. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇఫ్ ఒకవేళ నాట్ ఫౌండ్ కాకపోతే మనం 0 పెట్టేసుకోవచ్చు, లే అదర్వైజ్ మీరు సింపుల్గా కామా ఇచ్ చేసుకోండి, మీరు దాన్ని ఇగ్నోర్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇఫ్ నాట్ ఫౌండ్ అయితే 0 పెట్టేసుకుంటాను, బెస్ట్ పని, బెస్ట్ థింగ్ కదా. మ్యాచ్ ఫౌండ్ అనేది అంటే -1 పెట్టేసిన, నేను 0 ఇవ్వకుండా -1 పెట్టేసిన. చూడండి ఇప్పుడు 9,000 అనేది మనకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ, అందుకే 0 వచ్చింది. ఇప్పుడు 9,000 అనేది ఇక్కడ మనకి లేదు కదా, ఇప్పుడు 8,000 ఉంటే మనకు ఆ పర్సంటేజ్ వస్తుంది మనకు, కానీ ఇక్కడ 10,000 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అతనికి 0% ఇచ్చేసినాను సింపుల్గా, ఓకేనా? అందుకే 0 అనేది ఇక్కడ నాట్ ఫౌండ్ దగ్గర 0 పెట్టేసిన, ఓకేనా? ఈ పర్సంటేజ్ కన్నా మనకు ఇది ఒక మన బోనస్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కానీ ఈ విధంగా మనకు మనకు ఈ ఈ పర్స ఈ విధంగా మనకు ఎక్స్ లుక్ అనేది యూజ్ అవుతుంది, రైట్? తర్వాత నేను ఏం చేస్తాను అంటే, ఇంకా సింటాక్స్ వైల్డ్ క్యారెక్టర్స్ యూజ్ చేసి, నేను వైల్డ్ క్యారెక్టర్ యూజ్ చేసి నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను ఇక్కడ సేల్స్ అమౌంట్. ఇంతకుముందు వైల్డ్ క్యారెక్టర్స్ కూడా మనం ఒకటి మన ఆర్గ్యుమెంట్లో చూసాం కదా, వైల్డ్ క్యారెక్టర్ ఇక్కడ మ్యాచ్ టైప్ వైల్డ్ క్యారెక్టర్ మ్యాచ్ అని. సో అవి అది యూజ్ చేసుకుని చేస్తాను నేను. సో ఇక్కడ మనకు ఫేస్బుక్ అనేది ఇక్కడ ఇట్లున్నది, ఫేస్బుక్ అనేది ఇక్కడ ఇట్లున్నది. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే,
x lookup, lookup value, and lookup array, and lookup return array. Bus then not found vetessa, match mode to vetessa. Okay na. రెండు నాట్ ఫౌండ్ ఎందుకు వచ్చినాయి? మనం వైల్డ్ క్యారెక్టర్ యూజ్ చేయలేదు కాబట్టి నాట్ ఫౌండ్ వచ్చినాయి. ఇది ఏదానికి లుకప్ అరే, ఇక్కడ ఫేస్బుక్ ఇది ఉంది, ఇది ఉంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ తీసుకున్న వైల్డ్ క్యారెక్టర్ తీసుకున్నా, స్టిల్ అయినప్పటికీ ఇక్కడ ఇది మ్యాచ్ తీసుకోలేదు. నేను వైల్డ్ క్యారెక్టర్ అదే స్టార్ హ్యాష్ ఇవి మనం క్వశ్చన్ మార్క్స్ ఇవి పెట్టేసుకోవాలి, అది వైల్డ్ క్యారెక్టర్ కన్సిడర్ చేసుకుంటే. వైల్డ్ క్యారెక్టర్ మీరు బోత్ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ కాకుంటే నాకు ఫేస్బుక్ అనేది, తర్వాత వీసా అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఈ సైడ్ మాత్రం పెట్టేసుకుని నడుస్తుంది కాబట్టి ఇటు నుంచి నేను తీసేస్తున్నా. ఓకేనా? మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసుకోవచ్చు అది. సింటాక్స్కి వెళ్ళి ఒకసారి చూద్దాము. టు వైల్డ్ క్యారెక్టర్ రైట్ లుకప్ అరే ఏ కాలంలో అండ్ ఈ టూ దెన్ ఇక్కడ కూడా పెట్టేస్తున్నా నేను. సి ఓ సారీ, ఈ ఫేస్బుక్ అనేది ఎక్కడ ఉన్నది? మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఈ లెఫ్ట్ నుంచి రైట్కి మనకు ఇంకెన్ని క్యారెక్టర్స్ ఉన్నా నడుస్తుంది కాబట్టి మనకు ఈ మనకు లెఫ్ట్ సైడ్లోనే తీసేసుకోవాలి. యాక్చువల్లీ నేను లెఫ్ట్ సైడ్లోనే ఉంచేసి రైట్ సైడ్లోనే తీసేసిన కదా. సో ఆ విధంగా చూడండి. సో ఫేస్బుక్ సేల్స్ అమౌంట్ ఎంత ఉంది? ఇంత ఉంది. వీసా అమౌంట్ ఎంత ఉంది? ఇంత ఉంది. సంథింగ్ నేను ర్యాండమ్గా ప్రిపేర్ చేసుకున్న డాటా ఇది. సో ఈ విధంగా మనకు వైల్డ్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఒకవేళ ఇక్కడ నాట్ ఫౌండ్ పెట్టాలనుకున్నాను సౌత్, ఇక్కడ ఏమున్నది మనకు ఇల్లు ఉండేది కదా, ఆర్ మ్యాకో అని పెట్టుకుందాం. నాట్ ఫౌండ్ వచ్చింది చూడండి, ర్యామ్కో అని ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఈ సైడ్ పెట్టేసుకున్నాం. ర్యామ్కో ఈజ్ ద లాస్ట్ వర్డ్ కాకుండా ఇంకా లాస్ట్ నుంచి లాస్ట్ వర్డ్ నేను చూస్తున్నాను, అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే లేదు. అందుకే నేను ఏం పెట్టానంటే అందుకే నాట్ ఫౌండ్ పెట్టేసుకున్నా. ఓకేనా? ఒకవేళ మీరు సౌదీ అని పెట్టేసుకుంటే వచ్చేస్తుంది సౌదీ. ఓకేనా? అదర్వైజ్ మీరు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ర్యామ్కో అని పెట్టేసి నాట్ ఫౌండ్ ఉంది కదా, ఇక్కడ ఈ ముందుగా లెఫ్ట్ సైడ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు అట్లా పెట్టాను నడుస్తుంది. ఓకేనా? ఇది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సుకున్నది. సో మీకు ఐ హోప్ మీకు మంచిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎక్స్ లుకప్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బెటర్గా ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.